ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పూర్వం ఎవరైనా పేరెంటానికి పిలవడానికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు లేకపోతే గడపకి బుట్టు పెట్టేసి వెళ్తుంటారు. దీనిని బట్టి గడపకి ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. గడపని శుభ్రంగా ఉంచడం, పసుపురాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉండడం ప్రాచీన కాలం నుండి వస్తుంది. అలాంటి గడపపై కూర్చున్నా నిల్చున్నా గడపపై తలపెట్టి పడుకున్నా మంచిది కాదని పురోహితులు అంటున్నారు. గడపపై తలపెట్టి పడుకొని ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటారు. అవసరమైతే అలా పడుకుంటారు. ఈ పద్ధతి ఎంతమాత్రం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. గడప శ్రీమన్నారాయణుడి స్థానం. నరసింహస్వామిగా గడపపైనే కూర్చుని హిరణ్య కశిపుడిని వధించడం జరిగింది. ఇక నారాయణుడు ఎక్కడ ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. అందువలన గడప లక్ష్మీదేవి స్థానంగా కూడా చెప్పబడుతుంది. ఈ కారణంగానే గడపను పసుపు కుంకుమలతో అలంకరిస్తూ ఉంటారు. అందువలనే గడపపై కూర్చోవడం, నించోవడం, తలపెట్టి పడుకోవడం వంటివి చేయకుండా దానిని పవిత్రంగా చూసుకోవాలని పురోహితులు సూచిస్తున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.